హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ ఈ రోజు మనం పోలి పాడ్యము రోజు పూజ ఏ విధంగా చేయాలో అంటే శుద్ధ పాడ్యమి రోజు పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే మార్గశిర శుద్ధ పాడేమి నాడు దీపారాధన చేస్తే కూడా అంత ఫలితం ఉంటుంది కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు ఈ ఒక్క రోజు తులసి కోట ముందు దీపారాధన చేసినా లేదా నీటిలో దీపాలు వదిలినా ఆ నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మార్గశిర శుద్ధ పాడేమి రోజు పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పాడ్యమి రోజు ఉదయాన్నే లేచి ముందుగా ఇంటిని శుభ్రపరిచి శుచిగా తలస్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న కృత్రికా నక్షత్రాలను దర్శించుకోవాలి కృత్రికా నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర ఆవినేతితో దీపం వెలిగించి పసుపు కుంకుమ పూలతో తులసి కోటను అలంకరించుకోవాలి తులసి అష్టోత్తర శతనామావాలి చదువుతూ తులసి కోట దగ్గర పూజ చేయాలి తర్వాత ఇంటిలో ఉన్న పూజ గదిలో కూడా దీపారాధన చేయాలి ఆ తర్వాత ముప్పై ఒక్క వత్తులను నీటిలో వదలాలి ముప్పై ఒక్క వత్తులే ఎందుకు వదలాలి అంటే ఈ కార్తీక మాసం నెల రోజులు ముప్పై ఒక్క రోజులు కాబట్టి రోజుకొక్క వత్తి చొప్పున ముప్పై ఒక్క వత్తులను నీటిలో వదులుతారు ముందుగా ముప్పై ఒక్క వత్తులను పత్తితో తయారు చేసుకుని ఆవు నేతిలో నానబెట్టాలి రోజు ఉదయం ఏదైనా కొలను వద్దకు వెళ్లి ముందుగా నానబెట్టిన ముప్పై ఒక్క వత్తులను డొప్పలో ఉంచి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వాటితో పాటు కొద్దిగా చలిమిడి వడపప్పు అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి తర్వాత మూడుసార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి అంటే ఆమెను సాగనంపుతున్నట్లుగా ముందుకు నీటిని తోయాలి తర్వాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి అమ్మా ఆ పసుపు కుంకుమలను తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని ఆమెని వేడుకోవాలి అలాగే చలిమిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కలిగించు తల్లి అని వేడుకోవాలి తర్వాత అక్కడే ఉన్న ముగ్గురు ముత్తైదువులకి వాయనం సమర్పించాలి ఇంకా ఎక్కువ మందికి ఇచ్చినా పర్లేదు ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి లేదండి కొలను దగ్గరికి వెళ్ళడం కుదరది అనుకునేవాళ్ళు తులసి కోట దగ్గర ఒక పెద్ద పాత్రలో నీరు నింపి దానిని తులసి కోట వద్ద ఉంచి ఒక అరటి డొప్పలో ముందుగా నానబెట్టి ఉంచిన ముప్పై మూడు వత్తులను ఉంచి అందులో పసుపు కుంకుమ పుష్పము అక్షింతలు కొద్దిగా చలిమిడి వడపప్పును పెట్టి నెమ్మదిగా నీటిలో వదలాలి నెమ్మదిగా మూడు సార్లు చేతితో ముందుకు తోయాలి ఆ తర్వాత పోలి తల్లి కథను చెప్పుకోవాలి పోలి కథ చెప్పుకున్న తర్వాత ఎవరైనా ముగ్గురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి ఇంకా చాలా మంది పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించకపోతే ఈ రోజు తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తారు కొంచెం వడపప్పు చలిమిడిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి కాని ఈ పూజ మొత్తం కృత్రికా నక్షత్రం ఉన్న లోపే అంటే తెల్లవారక ముందే ఈ పూజని పూర్తి చేసుకోవాలి తర్వాత శివాలయంలో గాని లేదా మీ ఇంటికి బ్రాహ్మణుడిని పిలిచి స్వయం పాక దానం ఇవ్వాలి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అసలు స్వయం పాక దానం అంటే ఏమిటి అంటే పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం బ్రాహ్మణుడికి పెట్టలేకపోయినప్పుడు బ్రాహ్మణుడికి స్వయంగా భోజనం తయారు చేసుకోమని ప్రార్థిస్తూ భోజనానికి కావలసిన పదార్థాలను మనం దానమిస్తాము అంటే బియ్యం పెసరపప్పు ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు మీకు శక్తి ఉంటే నెయ్యి పెరుగు అరటికాయలు బంగాళదుంపలు లేక ఏవైనా కూరగాయలు మీ శక్తి కొలది భోజనానికి సరిపడా పదార్థాలను ఒక విస్తరాకులో గాని లేదా అరటి ఆకులో గాని పెట్టి దానిపై ఇంకొక ఆకు బోర్లించి దానంగా ఇవ్వాలి దీనినే స్వయం పాక దానం అంటారు అలాగే ఈ మాసంలో ఎవరైనా దీపదానం చేయలేని వారు దీపదానం పోలిపాడేమి రోజున చేయవచ్చు దీపదానం చేసేవారు బియ్యం పిండితో ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి వత్తుల్ని వేసి దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ పూలతో దీపాన్ని అలంకరించి ఒక సద్బ్రాహ్మణుడికి దీపాన్ని దానం చేయాలి అలాగే ఉసిరికాయ దీపాన్ని సాల గ్రామాన్ని నూతన వస్త్రాలను ఈ రోజు దానంగా ఇవ్వవచ్చు ఇలా చేస్తే మీకు తప్పకుండా ఆ పరమేశ్వరుడి ఒక కరుణ లభిస్తుంది ఇలాంటి దానాలు మాకు ఇవ్వడం ఇష్టం లేదు అనేవారు పేదవాడికి కడుపు నిండా ఒక్కరోజు భోజనం పెట్టండి ఇలాంటి దానాలు చేయడం వల్ల సకల సుఖాలను పొందుతారు స్వర్గలోకాలను అనుభవిస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పోలిపాడ్యం రోజు పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదా మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్